ఇదొక రిస్కీ ట్రిప్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక్క దగ్గర కూడా చార్జ్ చేయకుండా వరంగల్కి వెళ్లి రావడం అనేది రిస్క్ అనే చెప్తాను నేను నేను మాత్రం మామూలుగా కొట్టలేదు కార్నే 90 100 110 120 స్పీడ్ కొట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు కరెంట్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తాను వరంగల్ నుండి హైదరాబాద్ కి హైదరాబాద్ నుండి వరంగల్ కి సింగిల్ చార్జ్ లో వెళ్లి రావొచ్చా లేదా అనేది MGZSEV రియల్ రేంజ్ వచ్చేసరికి ప్రస్తుతం ఈ MGZSEV లో 9% బ్యాటరీ అయితే ఉంది లాంగ్ ట్రిప్స్ అది ఎలక్ట్రిక్ కార్ లో ఇప్పటివరకు చాలా మంది ఇది సాధ్యం కాదనుకున్నారు కానీ రీసెంట్ గానే హైదరాబాద్ నుండి తిరుపతి ఎలక్ట్రిక్ కార్ లో వెళ్లి ఎలక్ట్రిక్ కార్ లో కూడా లాంగ్ ట్రిప్స్ చేయొచ్చు అన్న విషయాన్ని మనమైతే ప్రూవ్ చేశాము సో ఈ రోజు మనతో పాటు మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంది ఈ వీడియోలో మళ్ళీ ఒక సిటీకి అయితే మనం వెళ్ళబోతున్నాము సో ఈ వీడియో ఏంటంటే ఈ MGZSEV నేసుకొని మనం హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్దాము వరంగల్ నుండి హైదరాబాద్ వద్దాము దీంట్లో స్పెషాలిటీ ఏముంది బ్రో అంటే చార్జింగ్ ఎక్కడ కూడా చేయము ప్రస్తుతం మన దగ్గర MGZSEV ఎలక్ట్రిక్ కార్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు MG ఇండియా అండ్ MG హైదరాబాద్ ఈ కార్ని మనకి ప్రొవైడ్ చేసినందుకు ఇప్పుడు దీంట్లో 100% ఛార్జ్ ఉంది సుమారుగా 390 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది ఇక్కడ నుండి వరంగల్ 160 ఆడ్ ఉంది మళ్ళీ రిటర్న్ 160 ఈ సింగిల్ ఛార్జ్తో మనం వరంగల్ వెళ్ళొస్తామా లేదా అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం అయితే ప్రూవ్ చేద్దాము ఇది ఒక రిస్కీ ట్రిప్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక్క దగ్గర కూడా ఛార్జ్ చేయకుండా వరంగల్కి వెళ్ళి రావడం అనేది రిస్క్ అనే చెప్తాను నేను సో ఆ రిస్క్ని మనం ఈ వీడియోలో తీసుకుంటున్నాము సో మై ఫోర్స్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈవి తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి లేట్ చేయకుండా కార్ ఎక్కేద్దాము వరంగల్ అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం ఈ కార్లో 100% ఛార్జింగ్ అయితే ఉంది సో రేంజ్ వచ్చేసరికి 398 కిలోమీటర్స్ ఇన్ నార్మల్ మోడ్లో వెళ్తుందని చూపిస్తుంది సో ఇప్పుడు బయలుదేరదాము వెళ్తూ వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ ఈ MGZSEV లో మనకి వైర్లెస్ ఛార్జర్ కూడా లభిస్తుంది ఇది ఐఫోన్ అనమాట సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ పెట్టేస్తే చూసుకోవచ్చు ఫోన్ కనెక్ట్ అయిపోయింది వైర్లెస్గా మన ఐఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది ఇప్పుడు మీకు రివర్స్ కెమెరా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా అనేది ఎంగేజ్ అయిపోయింది సో క్లారిటీ బాగానే ఉంది బట్ 30 లక్షలు పే చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం బాగా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది సెన్సార్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి సో ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా సంగతి ఫ్రెండ్స్ దీంట్లో రివర్స్ కెమెరాతో పాటు మనకి ఫ్రంట్ కెమెరా కూడా ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ కెమెరా మనం మళ్ళీ రివర్స్లోకి వేస్తే రివర్స్ కెమెరా ఎంగేజ్ అవుతుంది డ్రైవ్లోకి వేస్తే ఫ్రంట్ కెమెరా ఎంగేజ్ అవుతుంది మొత్తంగా దీంట్లో 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి సైడ్ మిర్రర్స్కి కూడా కెమెరాస్ ఉంటాయి కాబట్టి 360 డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి బట్ మనం ఇలా మాన్యువల్గా రొటేట్ చేసుకోవడానికి అయితే లేదు మనకు టర్నింగ్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ రైట్ కెమెరా ఆన్ అవుతుంది ఫ్రంట్ రివర్స్ వేసినప్పుడు ఈ కెమెరాస్ అయితే ఎంగేజ్ అవుతాయి ఫ్రెండ్స్ డ్రైవ్ అప్డేట్ హైదరాబాద్ నుండి మనం ఎగ్జాక్ట్గా 103.2 కిలోమీటర్స్ అయితే వచ్చాము సో మనం తీసుకున్న టైం వచ్చేసరికి 3 అవర్స్ 13 మినిట్స్ కాస్త బ్రేక్స్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వచ్చాం కాబట్టి మనకి 3 గంటలు అయితే పట్టింది ఈ పాటికి యాక్చువల్గా వరంగల్ వెళ్ళిపోవాలి ఇక్కడ చూస్తున్న యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 31 కిలోమీటర్ పర్ అవర్ మనం సిటీలో తక్కువే వచ్చాం కాబట్టి యావరేజ్ ఇక్కడ చూపిస్తుంది కాకపోతే నేను హైవేలో మాత్రం చూడొచ్చు ప్రస్తుతం హైవే మధ్యలో ఆగాను హైవేలో నేను 70 to 80 కిలోమీటర్ పర్ అవర్ క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని క్రూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఇప్పటివరకు మనం కన్జ్యూమ్ చేసిన కెపాసిటీ వచ్చేసరికి పర్ కిలోవాట్ అవర్కి మనకి 8.2 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది సో ఈ లెక్కన వేసుకుంటే దీంట్లో మనకి 50 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి మోర్ దెన్ 400 కిలోమీటర్స్ రేంజ్ అయితే మనం ఇప్పటివరకు ఎక్స్ట్రాక్ట్ చేశాము సో ఇక్కడ వరకు వచ్చేసరికి మన కార్లో 77% బ్యాటరీ అయితే ఉంది అండ్ ఇక్కడ రేంజ్ ఇంకా 323 కిలోమీటర్లు అని చూపిస్తుంది నేనైతే ఈకో మోడ్లో నడుపుతున్నాను ఈకో మోడ్లో 70 to 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ క్రూజ్ చేసుకుంటూ క్రూజ్ కంట్రోల్ అయితే పెడుతున్నాను సో మనకు వచ్చిన ఫిగర్స్ అయితే ఇవ్వనమాట వరంగల్ ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది సో వరంగల్ చేరుకున్నాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫైనల్గా వరంగల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూసుకోవచ్చు వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ ఇది సో టైం వచ్చేసి 7:20 అవుతుంది అంటే మేము ఫొటోస్ వీడియోస్ తీసుకొని రావడం వల్ల ఇంత లేట్ అయింది ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళి ఎంత బ్యాటరీ మిగిలింది ఎంత బ్యాటరీ ఖర్చు అయిందన్న డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను
ఫ్రెండ్స్ 160 కిలోమీటర్లు వచ్చేసరికి 65% బ్యాటరీ అయితే మిగిలింది అండ్ ఇంకా 257 కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు మిగతా డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ మనకి డిస్ప్లేలో తెలుస్తాయి అవి. కరెక్ట్ గా 156 కిలోమీటర్లు అయితే వచ్చాము. యావరేజ్ స్పీడ్ 34 కిలోమీటర్ వరకు చూపిస్తుంది అండ్ పర్ కిలోవాట్ అవర్ కి మనకి 8.3 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. సో ఫైనల్ గా 160 కిలోమీటర్లకి మనకి క్లోజ్ టు ఒక 30-35% ఆఫ్ బ్యాటరీ అయితే తీసుకుంది. సో రేపు మళ్ళీ రిటర్న్ వెళ్దాము వితౌట్ ఎనీ ఛార్జింగ్. రిటర్న్ వెళ్తుందో లేదో చూద్దాము. అండ్ వరంగల్లో ఉన్న ఇంకొన్ని ఫేమస్ ప్లేసెస్ కూడా ఈ కార్ని వేసుకొని మనం తిరుగుదాము. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది డే 2. వరంగల్లో మేమున్న హోటల్ అయితే ఇదన్నమాట. కార్ ఇక్కడ పార్క్ చేసాము. సో ఇప్పుడు కార్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరదాము. గైస్, మన ZSCV వేసుకొని మళ్ళీ 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతాము. మొత్తంగా మనము వచ్చేటప్పుడు 160 కిలోమీటర్స్, ఇక్కడ సిటీలో ఒక 40 కిలోమీటర్స్ తిరిగాము. 200 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా క్లోజ్ టు 59-60% బ్యాటరీ అయితే ఉంది. మళ్ళీ ఇప్పుడు 160 కిలోమీటర్స్ హైదరాబాద్ వెళ్ళాలి. సో ఈ లెక్కన వేసుకుంటే మనకు మొత్తం 360 కిలోమీటర్స్ అవుతుంది. మరి చూద్దాము హైదరాబాద్ వెళ్ళేసరికి ఇంకా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ మిగిలి ఉంటుంది, అసలు వెళ్తుందా లేదా అన్న విషయాన్ని హైదరాబాద్ వెళ్తున్న అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, సెకండ్ డే 61% బ్యాటరీతో మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము. మనకి ఎస్టిమేటెడ్ రేంజ్ ఇంకా 241 కిలోమీటర్స్ వస్తుంది. హైదరాబాద్ ఇక్కడ నుండి 160 కిలోమీటర్స్ మాత్రమే. ఈజీగా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము. కాకపోతే వచ్చేటప్పుడు ఈకో మోడ్లో వచ్చాము, వెళ్ళేటప్పుడు నార్మల్ మోడ్లో కానీ స్పోర్ట్స్ మోడ్లో కానీ ట్రై చేస్తాను. నేను వచ్చేటప్పుడు 70-80 స్పీడ్స్లో అప్పుడప్పుడు క్రూజ్ కంట్రోల్ పెడుతూ అప్పుడప్పుడు థ్రాటిల్ నొక్కుతూ అలా అయితే వచ్చేసాను. సో వెళ్ళేటప్పుడు కాస్త అగ్రెసివ్గా డ్రైవ్ చేద్దాము. డ్రైవ్ చేసి హైదరాబాద్ వెళ్తుందో లేదో చూద్దాము. ఫ్రెండ్స్, వరంగల్ నుండి సుమారుగా 100 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ హైవే పక్కన మీకు అప్డేట్ ఇద్దామని ఆగాను. సో వరంగల్లో మనం 61% బ్యాటరీ ఉన్నప్పుడు అయితే స్టార్ట్ అయ్యాము. నేను మాత్రం మామూలుగా కొట్టలేదు కార్ని, 90-100-110-120 స్పీడ్ కొట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు కరెంట్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తాను చూడండి. 61 నుండి 100 కిలోమీటర్లు వచ్చేసరికి 26%కి పడిపోయింది. రేంజ్ ఇంకా 107 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. అంటే మనం స్టార్ట్ అయ్యి 2 గంటలు 15 నిమిషాలు అయింది, 100 కిలోమీటర్లు వచ్చాము. ఇక్కడ యావరేజ్ స్పీడ్ 40 అని చూపిస్తుంది, బట్ 40 కాదు, ఎక్కువనే కొట్టాను నేను, 80 తగ్గలేదు అసలు ఇక్కడ. సో ఇక్కడ పర్ కిలోవాట్ అవర్ బ్యాటరీకి మనకి 5.7 కిలోమీటర్ల రేంజ్ వస్తున్నట్టు చూపిస్తుంది. సో రేంజ్ అయితే డ్రాస్టిక్గా తగ్గింది. వెళ్ళేటప్పుడు స్లోగానే వెళ్ళాను, క్రూస్ కంట్రోల్ పెట్టుకుంటూ 70-80 స్పీడ్లో వెళ్ళాను, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా వచ్చాను, చాలా ర్యాష్గా డ్రైవ్ చేశాను, అందుకనే రేంజ్ అనేది తగ్గింది. సో ఇది ఐడియల్ డ్రైవింగ్ కండిషన్స్లో మీరు డ్రైవ్ చేస్తే మాత్రమే మీ MGZSCV మీకు ఈజీగా 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఐడియల్ కండిషన్స్ ఏంటంటే ఇలా హైవే పైన ఎక్కేసి ఒక 75-80 కిలోమీటర్ పవర్లో మీరు క్రూజ్ చేసుకుంటూ ఈకో మోడ్లో వెళ్ళి ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్తే మీకు ఖచ్చితంగా 400 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అలా కాదని మీరు ఏసీ వేసుకొని ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేస్తా అంటే మాత్రం మీకు రేంజ్ అనేది రాదు, రేంజ్ అనేది డ్రాస్టిక్గా పడిపోతుంది. ఈ కార్ గురించి టెక్నికల్ స్పెక్స్ కానీ దీని డ్రైవ్ ఫీల్ కానీ నేను ఏమీ మాట్లాడట్లేదు, ఎందుకంటే రీసెంట్ కానీ MGZSCV పై ఫుల్ రివ్యూ అనేది నేను చేశాను. లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మిస్ అయ్యి ఉంటే చూసేయండి. అండ్ హైదరాబాద్ టు తిరుపతి ట్రిప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ దాంట్లో అయితే కవర్ చేశాను. ఈ ట్రిప్ ఏంటంటే అసలు మనం వరంగల్ నుండి హైదరాబాద్కి, హైదరాబాద్ నుండి వరంగల్కి సింగిల్ ఛార్జ్లో వెళ్ళి రావచ్చా లేదా అనేది. ఇప్పుడు కేవలం 26% బ్యాటరీ మాత్రమే మిగిలింది. నాకు తెలిసి ఖచ్చితంగా 26% బ్యాటరీతో హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము, కాకపోతే చూద్దాము ఇంకెలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయో. ఫైనల్గా వరంగల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఏ ప్లేస్ నుండి స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి అయితే ఈరోజు వచ్చేసాము. నిన్న మనం వరంగల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈరోజు హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్ళి ఒక నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ వరంగల్ నుండి హైదరాబాద్కి అయితే సింగిల్ ఛార్జ్ మనమైతే రావడం జరిగింది.
ప్రస్తుతం ఈ ఎంజీజెడ్ఎస్ ఈవీలో 9% బ్యాటరీ అయితే ఉంది, సుమారుగా 34 కిలోమీటర్స్ రేంజ్ అనేది చూపిస్తుంది. సో మనం 100% ఉన్నప్పుడు వెళ్ళాము, అప్పుడు మన ఎస్టిమేటెడ్ రేంజ్ వచ్చేసరికి 398 కిలోమీటర్స్ చూపించింది. వెళ్ళేటప్పుడు 160 కిలోమీటర్స్, వచ్చేటప్పుడు 160 కిలోమీటర్స్, మొత్తంగా 320. ఇప్పుడు ఒక 40 మిగిలింది అనుకుందాము, ఆ 40 వేసేస్తే 360 ప్లస్. మేము సిటీలో ఒక 15 కిలోమీటర్స్ వరకు తిరిగాము, 375 కిలోమీటర్స్ మాకు ఎంజీజెడ్ఎస్ ఈవీ రేంజ్ అయితే వచ్చింది. మ్యాక్సిమం సిటీలో మనం మినిమం స్పీడ్తో వెళ్తాము. హైవేలో నేను వెళ్ళేటప్పుడు 70-80 వెళ్ళాను, వచ్చేటప్పుడు 90-100 స్పీడ్లో క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని ఏసీ అయితే మ్యాక్సిమం టైం ఆఫ్ చేసేసాము. సో ఇలా మీరు వెళ్తే మాత్రం మీకు 375 కిలోమీటర్స్ ఈ ఎంజీజెడ్ఎస్ ఈవీలోనైతే వస్తుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 24 లక్ష ఎక్స్షోరూమ్ అనమాట. మేము వాడింది టాప్ ఎండ్ వేరియంట్, మీకు బ్యాటరీ అన్నింటిలో సేమ్ ఉంటుంది, కాకపోతే దీంట్లో వచ్చే ఫీచర్స్ మీకు మారుతుంటాయి. సో మొత్తంగా ఇదన్నమాట ఈరోజు వీడియో. ఎంజీజెడ్ఎస్ ఈవీ రియల్ రేంజ్ వచ్చేసరికి 375 కిలోమీటర్లు, అండ్ ఇది మీ డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మా ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకు లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తామండి. దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.